పిసి శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ మీకు ఒక మంచి సేవకుని పరిచయం చేయబోతున్నాను ఆయననే నక్కా శ్రీనివాస్ యాదవ్ ఎంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద పెట్టిన ట్రస్ట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వ బడుల్లో అద్భుతమైన విద్యా వెలుగులు నింపుతున్నారు మీకు తెలుసు ప్రతి ఒక్క పిల్లలు సరకారి బడి పిల్లలు మంచిగా చదువుకోవాలంటే వాళ్ళకు మెటీరియల్స్ కావాలి దాదాపు ఒక లక్షకు పైగా మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ ఇస్తూ వాళ్ళకు మంచి బెంచీలు ఇస్తూ మంచి క్వశ్చన్ పేపర్స్కి సంబంధించి స్టడీ మెటీరియల్స్ ఇస్తూ దాదాపు ఒక లక్ష మంది జీవితాల్లో వెలుగులు నింపారు ఆయనే శ్రీనివాస్ యాదవ్ తాను చదువుకోకుండా తరకారి బడే పిల్లలందరూ చదువుకొని ముందుకు వెళ్ళాలనేది తన ఆశయం కాబట్టి ఆయనకి ఈ ఆలోచన ఎలా వచ్చింది స్టడీ మెటీరియల్స్ ఎలా ఇవ్వాలనుకున్నారు అనేది ఆయన మాటల్లో ఇందాం స్టడీ మెటీరియల్ ఫస్ట్ ఇచ్చినాము దాని తర్వాత ఇప్పుడు రివిజన్ టెస్ట్ పేపర్స్ కూడా ఇస్తున్నాము అది ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రభుత్వం వారు కూడా స్టడీ మెటీరియల్ ఇచ్చేది దాని తర్వాత ఇప్పుడు రివిజన్ టెస్ట్ పేపర్స్ ఇస్తున్నాము దాని తర్వాత సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ కూడా ఇచ్చినాము డిబుల్ డెక్స్ బెంచ్లు పాత రిపేర్ చేయడం కొత్తవి కూడా ఇవ్వడము మన వనస్శలిపురం టెన్త్ క్లాస్ సెంటర్ తీసుకురావడము మళ్ళీ అద్లపూర్ మెట్టు సెంత్ క్లాస్ సెంటర్ తీసుకురావడము మళ్ళీ కీసర టెన్త్ క్లాస్ సెంటర్ బెంచులు ఇవ్వడం అంటే సెంటర్ రావడానికి బాత్రూమ్ లెట్రిన్స్ ఉండాలి ఎగ్జామినేషన్ కు డెక్స్ డెస్క్ బెంచ్లు ఉండాలి ఆఫీస్ రూమ్ టేబుల్స్ కూడా ఉండాలి అవన్నీ సమకూర్చాం అనమాట ఇప్పుడు నేను తీసుకొచ్చిన మూడు టెన్త్ క్లాస్ తీసుకొచ్చినాం అనమాట ఇదేంటంటే పిల్లలకి దగ్గర ఉంటే సెంటర్ దగ్గర ఉంటే అందుబాటులో ఉంటే బాగుంటుంది అని ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది దాని తర్వాత రిపేర్ చేయించిన బెంచ్లు కూడా రిపేర్ చేయి మూల కూడా ఇస్తారని బెంచ్లు ఆ బెంచులను రిపేర్ చేయించినాం చాలా స్కూళ్ళలో చేయించినాం రిపేర్స్ కొత్త బెంచులు కూడా ఇచ్చినాం దాని తర్వాత ఎలక్ట్రిసిటీ చేయించినాం దాంతో మైక్ షాట్లు ఇచ్చినాం కంప్యూటర్స్ రిపేర్ చేయించినాం కొత్త కంప్యూటర్స్ ఇచ్చినాం జిరాక్స్ మెషిన్స్ ఇచ్చినాం మళ్ళీ మైక్ సెట్లు కూడా ఇచ్చినాం ఇంకోటి ఎగ్జామ్స్ కూడా పెడతాం సోషల్ ఎగ్జామ్ పెడతాం మండల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్స్ కూడా ఎగ్జామ్ పెడతాం దాని తర్వాత మ్యాథ్స్ కూడా పెడతాం డిస్టిక్ లెవెల్ మండల్ లెవెల్ స్టేట్ లెవెల్ కూడా పెడతాం దాని తర్వాత సైన్స్ సైన్స్ కూడా స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్ మండల్ లెవెల్ కూడా పెడతాం ఉపాధ్యాయులకి ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడం ట్రైనింగ్ క్లాస్ చేయించడం నల్గొండ మైబూనారు హైదరాబాద్ రంగారెడ్డి మనం హాల్ తీసుకొని హాలిడేస్లలో టూ డేస్ ఐదారు డిగ్రీలు పాస్ అయిన వెంకటేశ్వరరావు గారు అని చెప్పి వాళ్ళతో కోచింగ్ ఇప్పించిన ఓరియంటల్ కార్యక్రమం చేయించినాం హాల్ తీసుకొని అందరు హెచ్ఎంస్ గారు వచ్చారు ఇంగ్లీష్ మీడియం ట్రైనింగ్ క్లాస్ ఫస్ట్ ట్రైనింగ్ క్లాస్ పెట్టించినాం హెచ్ఎంస్ గారికి ప్రభుత్వం అన్ని కూడా చేయలేదు కదా మనం కూడా కొద్ది సా చేయాలనే ఉద్దేశం పేద విద్యార్థులు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం గ్రూప్ రాసే పిల్లలకు కూడా ఇచ్చినాము స్కూల్స్ ప్రిపేర్ కూడా బుక్స్ కూడా ఇప్పించినాము ఇప్పుడు ముగ్గురు పిల్లలు కూడా ఎగ్జామ్ పాస్ అయ్యారు ఇప్పుడు జాయిన్ అయితారు సర్వేల్ పాఠశాలకి వెళ్ళినాను అప్పుడు స్టడీ మెటీరియల్ ఇస్తే నేను నారాయణపూర్ మండలం కూడా ఇక్కడ విలేకరులు ఉండే నారాయణపూర్ మండలంలో ఏడు స్కూల్స్ ఉంటాయి అక్కడికి వెళ్తే హెచ్ఎం గారు పరిచయం అయ్యాడు ఆ హెచ్ఎం గారు ఎవరో కాదు మా ఇంటర్ కాలే ఉంటాడు కానీ నాకు పరిచయం ఆ స్కూల్కి వెళ్తే మాకు పరిచయం అయింది అప్పుడు స్టడీ మెటీరియల్ నరసింగ్ సార్ అని చెప్పి అప్పుడు అవార్డు హెచ్ఎం సార్ అప్పుడు రవీందర్ గారు అప్పుడు పరిచయం అయ్యారు అక్కడికి వెళ్ళినప్పుడు మన ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత సర్వేలు గురుకుల పాఠశాల మద్యనారాయణ రెడ్డి గారు నలభై ఐదు ఎకరాల భూమి ఇచ్చిండు ఇప్పుడు సిపి మహేందర్ రెడ్డి గారు అక్కడే చదువుకున్నారు మా డిఓ రమేష్ గారు కూడా అక్కడే చదువుకున్నారు చాలా మంది ఐఎస్ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్లు కూడా మద్యనారాయణ రెడ్డి సర్వేలు గురుకుల ప్రపంచంలో మొట్టమొదటి గురుకుల పాఠశాల అక్కడనే అక్కడ మా అమ్మాయి కూడా డాక్టరు మెడికల్ క్యాంప్ పెట్టాము అక్కడ ఏడు రోజులు చేశాము ఆ పిల్లలకి హిమోగ్లోబిన్ టెస్టు బ్లడ్ టెస్టు జనరల్ చెకప్ కూడా చేసి మా పాప మోనిక డాక్టరు మా బిడ్డ రెండో బిడ్డే మళ్ళీ మెడికల్ క్యాంప్ టెస్ట్ చేసే వాళ్ళని కూడా తీసుకెళ్లి హిమోగ్లోబిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ కూడా చేయించినాము ప్రభుత్వ పాఠశాలకు చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో చేయడం జరిగింది దాని తర్వాత శ్లోకాలు కూడా బాగా నేర్పించారు శతకధారణ పోటీలు కూడా జయించినము అక్కడ ముప్పై వేల అవార్డు కూడా ఇచ్చినాము దాని తర్వాత ఆచార్య గురుకుల పాఠశాల నుంచి అక్కడ పిలిపించినప్పుడు సార్ కూడా వచ్చారు ఆ పిల్లలు కూడా వచ్చి గుండ్రాంపల్లి విద్యార్థులకు శతావధానం కూడా చేశారు పిల్లలు మా పేరు మీద బ్లడ్ క్యాంప్ ఓరైజ్ చేశారు మళ్ళీ మొన్న పొట్టి శ్రీరాములు దాంట్లో వచ్చి శతావధానం చేశారు మన రమణాచారి గారి ఆధ్వర్యంలో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఆ పిల్లలు వచ్చి ఇక్కడ చేసారు చాలా మంచిగా అనిపించింది నాకు ఈ శ్లోకాల విషయంలో కూడా డిజిటల్ క్లాస్ సెట్లు చేసిన శ్లోకాల విషయం కూడా ఫస్ట్ నేనే తీసుకొచ్చినాని లలితకళా తరుణంలో కూడా పిల్లలకి శ్లోకాలు నేర్పించినాం మేము అన్నమాచార్య కీర్తనలు నేర్పి పిల్లలకి అప్పుడు రమణాచారి గారు వచ్చారు మా ఎరగొల్ల శ్రీనివాస్ యాదవ్ గారు ఆధ్వర్యంలో చేసినాం మేము పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాల పిల్లలు వచ్చారు కొన్ని ప్రైవేట్ పాఠశాల పిల్లలు కూడా వచ్చారు శ్లోకాలు నేర్పించిన వాళ్ళకి సర్టిఫికేట్లు కూడా ఇచ్చినాము క్యాష్ అవార్డు కూడా ఇచ్చినాము జరిగింది ఇంకెన్నో చేయాలని ఉంది పిల్లలు మంచిగా చేస్తే ఇప్పుడు టెన్త్ వరకే ఉంది ముందు ముందు ఇంకా ముందుకు చేయాలని కూడా ఆశ ఉంది ఇంటర్మీడియట్ డిగ్రీ ఐఏఎస్ ఐపిఎస్ కోచింగ్ కూడా చేయాలనే ఆలోచన కూడా ఉంది మాకు ఉంది